అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం హైదరాబాద్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క 100 మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి కీర్తిశేషులు శ్రీ జవాది రజని గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అనాదన కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి మన నుంచి దూరమైనటువంటి పెద్దలు కీర్తిశేషులు జవాది రజని గారు, మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవాసం తరపు నుంచి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల తరపు నుంచి సాక్షాత్తు ఆ భగవంతుని వేడుకుంటున్నాము. మరి ఈరోజు శోకతప్త హృదయాలతో మన నుంచి దూరమైనటువంటి మరి శ్రీమతి జవాది రజని గారి పేరు మీద వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మరి కుమారుడు జవాది రమేష్ బాబు గారు, కూతురు లత గారు, అల్లుడు విజయశేఖర్ గారు, మనవళ్ళు రాహుల్, లిఖిత్ గారు వారందరూ కూడా మరి నివాళులు అర్పిస్తూ మరి వారి కుటుంబ పెద్ద అయినటువంటి పెద్దలు శ్రీమతి జవాది రజని గారిని స్మరించుకుంటూ మరి బాధతప్త హృదయాలతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి శ్రీమతి జవాది రజని గారి ఆశీస్సులు, వారి దీవెనలు మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంటాయని మాతృదేవోభవాసం తరపు నుంచి తెలియజేసుకుంటూ, అలాగే మరి కీర్తిశేషులు జవాది జయంతచారి గారు, అలాగే జవాజీ లక్ష్మీ కిషోర్ గారికి కూడా ఆ భగవంతుడు మరి ఆత్మ శాంతించాలని మరి వారి ద్వారా కూడా తెలియజేసుకుంటూ, వారికి కూడా వారి ఆశీస్సులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉండాలని మాతృదేవోభవాసం తరపు నుంచి తెలియజేసుకుంటూ, మరి ఏదేమైనా ఈరోజు మన నుంచి దూరమైనటువంటి మరి వీరందరికీ కూడా ఆ భగవంతుడు ఆత్మ శాంతించే విధంగా కృషి చేయాలని ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ, అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం. ఈరోజు మరి జవాది రమేష్ బాబు గారు మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ మాతృదేవోభవ అనాథాశ్రమం.